Visaka Zilla Agency Prantham Padar Mandalan, Devapuram Panchayati Paridhilogala, Jarrigarpane Marumula Gramamlo Kaligina Gireejanalaku, Poorthi Sthayi Maulika Sadupayalu Lekapovadamto, Palu Samasyalu Ibbandulaku Gurovutunnaru, Aya Gramala Gireejanalu Matladutu, Swatantram Vachi Konni Samvatsaralu Kavastunna, Maaku Matram Poorthi Sthayi Swatantram Raledani, Netiki Banisa Batukulu Batukunnamani, Deeniki Gala Karanam Nati Nunchi Neti Varaku Paripalana Chestunna Prabhutvalu Mariyu Adhikarulaku, Maa Gramallo Mukhyanga Kanisa Maulika Sadupayalu Leka, Aneka Samasyalu Ibbandulu Edurukuntunnamani, Mukhyanga Maa Gramamlo Ye Okka Gireejanudu Anarogyam Bari పడిన వైద్య నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు రోజు సౌకర్యం లేక డోలి మొత్త ద్వారా వెళ్లాల్సి వస్తుందని సరైన సమయానికి వైద్యం కోసం వెళ్లేందుకు ఆలస్యం అవడం వల్ల మా తోటి గిరిజన మృతి చెందిన సంఘటనలు కూడా ఉన్నాయని అలాగే మా పిల్లలు చదువుకునేందుకు స్థానిక పాఠశాల లేకపోవడంతో సుమారు 2 కిలోమీటర్లు నడిచి వేరే గ్రామంలో గల పాఠశాలకు వెళ్తున్నారని మా పిల్లలు పాఠశాలకు వెళ్లి తిరిగి వచ్చే వరకు భయాందోళనలో ఉంటున్నామని ఎందుకంటే పిల్లలు విద్యను అభ్యసించేందుకు అడవి మార్గంలో కాలినడకన వెళ్లాలని మార్గ మధ్యంలో ఎటువంటి జంతువులు లేక జంతువులు బాణ్య పడతారని భయంగా ఉందన్నారు ఇంత దుర్భరమైన జీవనం కొనసాగిస్తున్నామనే విషయం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది కనుక దయచేసి అధికారులు మా సమస్యను గుర్తించి పరిష్కారం చేసి మాకు న్యాయం జరిగేలా చూడాలని అనేకసార్లు నేరుగా కలిసి ఫిర్యాదు చేసినప్పటికీ మా సమస్యలపై దృష్టి సారించకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని జాప్యం వల్ల నేడు మేము ఈ దౌర్భాగ్యమైన జీవనం కొనసాగిస్తున్నామని ఇప్పటికైనా సంబంధిత అధికారులు మా సమస్యలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి పరిష్కరించాలని లేకుంటే మా గ్రామాల్లో జీవనం కొనసాగిస్తున్న గిరిజనులు ఎటువంటి సమస్యలకు గురైనా సమయానికి వైద్యం అందక చనిపోయినా మా పిల్లల విద్యకు దూరమైన వీటికి కారణం ప్రభుత్వాలు మరియు అధికారుల కారణమని భావోద్వేగంతో తెలియజేశారు. ఏది ఏమైనప్పటికీ ఈ గ్రామాల్లో గల గిరిజనుల దౌర్భాగ్యమైన జీవనం నిజంగా కొనసాగిస్తున్నారా లేదా అనేది ప్రభుత్వాలు మరియు అధికారులు తెలుసుకోవాలంటే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్న డోలి మూతలు మరియు నేటికి గడ్డితో నిర్మించుకున్న గృహాల నిదర్శనం. అలాగే వీళ్ళకి ఈ బానిస బ్రతుకుల నుండి ఎప్పుడు విముక్తి కలుగుతుంది, వీరికి పూర్తి స్థాయి స్వాతంత్రం వచ్చేలా ఎవరు చేస్తారనేది అందరూ వేచి చూడాల్సిందే.